విజయ్ దేవరకొండ. ఈ రౌడీ బాయ్కి యూత్లో మంచి క్రేజ్. ఆ మధ్య ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పెళ్లి చూపులు చిత్రంతో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత టాక్సీవాలా, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్లు అందుకున్నారు. తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ, రాహుల్ సాకృత్యన్, పరశురామ్ లాంటి డైరెక్టర్స్తో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్. కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ సబ్జెక్టులతో సూపర్ హిట్లు అందుకున్నారు. విజయ్ ఒక సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ మిస్ చేసుకున్నారని తెలుసా? ఇంతకీ విజయ్ డ్రాప్ చేసుకున్న ఆ సూపర్ హిట్ ఫిలిం ఏంటి అన్న దానిపై ఫ్యాన్స్ క్యూరియస్గా ఉన్నారు. ఇదిలా ఉంటే విజయ్ ఆ డైరెక్టర్తో సరిగ్గా లేడు అనే మరో వార్త షికారు కొడుతుంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? విజయ్ మిస్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఈ సినిమాకి డైరెక్టర్ రవిబాబు. ఈ సినిమాలో విష్ణు అనే చిన్న పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఆ తర్వాత రవిబాబు అవును అనే హారర్ థ్రిల్లర్ మూవీలో విజయ్ చేయాల్సి ఉందట. కానీ ఏవో కారణాల వల్ల ఆ మూవీ నుంచి డ్రాప్ అయ్యారట. ఆ ప్లేస్లో హర్షవర్ధన్ రానే యాక్ట్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో మన రౌడీ రవిబాబు డైరెక్ట్ చేసే సినిమా చేసి అవును కంటే సూపర్ హిట్ మూవీ చేసి బాక్సాఫీస్ని షేక్ చేస్తాడేమో.